సో గ్రేట్ అంటే ఒక్కే ఒక్క వీడియోతో సెన్సేషనల్ చేస్తావు మొత్తం అంతా. అంటే ఈ ఫ్రెండ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే చైల్డ్హుడ్ నుంచి నీకు ఈ మిమిక్రీ అనేది ట్రై చేసేవాడు, లేకపోతే రీసెంట్గా ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నార్మల్ అయితే నేను ఏమీ అసలు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, ఓకే, ఏ వాయిస్కి కూడా నేను అంత కష్టపడలేదు. అండ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుతానో ఆన్ అండ్ యావరేజ్ ఆన్ ద స్పాట్ చెప్పేవాడిని. చెప్పేసేప్పుడు ఫ్రెండ్స్ అన్నారు ఇంత బాగా చేస్తున్నావు స్టార్ట్ చేయొచ్చు కదా అని. అప్పుడు అది స్టార్ట్ అయ్యాడు, అసలు అనుకోలేదు, ప్రాక్టీస్ చేయకుండానే చేశాను మొత్తం. సో అంటే ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువగా ఏ వాయిసెస్ చేసేవాడు? అల్లు అర్జున్ వాయిస్ చేసేవాడిని, ఎవ్రీవన్, ప్రకాష్ రాజ్ కానీ, ఎలాంటి సీన్ మూవీ సీన్స్ ఉంటాయో సేమ్, పుష్ప కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఐ యూస్ టు ఎలాబరేట్. పుష్ప క్లైమాక్స్ సీన్ అయితే నాకు చాలా ఫేవరెట్. అసలు ద థింగ్ ఈజ్ దట్ నేను ఎప్పుడైతే పుష్ప మూవీ థియేటర్లో చూస్తున్నానో ఆ రోజు అనుకున్నా, ఆ రోజు ఆన్ ద స్పాట్ ఆ డైలాగ్ చెప్పాలి, వి హ్యావ్ టు సేట్ అనుకున్నా చెప్పేశాను. ఇంకా అదే రోజు నేర్చుకోవడం జరిగింది. గ్రేట్, అంటే చాలా ఈజీగా క్యాచ్ చేస్తా ఒకటే పాయింట్ లో కొట్టేసి నేర్చేసుకున్నాను. సో మా గురించి ఆ పుష్ప క్లైమాక్స్ స్టార్ట్ చేద్దాం. సారా, ఆ పొద్దు మీరు అన్న మాటలకి ఈ పుష్ప గారు ఎందుకు గమనున్నాడో తెలిసినా సారా? మా అమ్మ జీవితంలో పెళ్లిలే, మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం రా ఇదే, అది ఆగితే మా అమ్మ బాధపడిద్దని ఆ పొద్దు వరకు ఆగుండా ఇక ఆగదులే తీరా. సార్ నా కొడక బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నారా ఇదే, సొంత బుర్రతో పెరిగిన బ్రాండ్ రా ఇదే తీరా.